2023-24 విద్యా సంవత్సరం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సిబిఎస్ఈ సిలబస్ ను ప్రభుత్వం అమలు చేయనున్న దృష్ట్యా విద్యార్థులకు ప్రణాళికాబద్ధంగా బోధించేలా ఉపాధ్యాయులు సంసిద్ధులై ఉండాలని ఆ విధంగా నాణ్యమైన విద్యను అందించాలని ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక దర్యాలతిప్ప డాక్టర్ కేఆర్ నారాయణన్ ప్రభుత్వ హైస్కూల్లో విద్యార్థిని విద్యార్థులకు ప్రభుత్వం మంజూరు చేసిన ఉచిత సైకిల్స్ ను ఆయన పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో ఉచిత సైకిల్స్ పంపిణీ చేయడానికి ప్రభుత్వం 336 సైకిల్స్ మంజూరు చేసిందని వాటిని విద్యార్థులకు అందిస్తున్నట్టు తెలిపారు. ఉచిత సైకిల్స్ అందరూ సద్వినియోగం చేసుకోవాలని వచ్చే విద్యా సంవత్సరంలో మెరుగైన ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు కృషి చేయాల్సిన ఆవశ్యకత గురించి వివరించారు. ఈ సందర్భంగా గిరియాంపేట పెరం తలైవార్ కామరాజర్ హైస్కూల్లో 65 సైకిల్స్, దర్యాలతిప్ప హైస్కూల్లో 28 సైకిల్స్, శారదా ప్రభుత్వ ఎయిడెడ్ స్కూల్ 72 సైకిల్స్ ఆయన చేతుల మీదుగా అందజేశారు. అదేవిధంగా రెయిన్ కోట్స్ ను సైతం విద్యార్థిని విద్యార్థులకు అందజేశారు. వెనుకోటి మహేష్ గారిని కోరుతున్నాం. ప్రాంతీయ విద్యాశాఖ అధికారి శ్రీ సంతన లక్ష్మణరావు గారిని విశాఖలో సత్కరించవలసిందిగా సైన్స్ ఉపాధ్యాయులు శ్రీ పన్నాల విఘ్నేశ్వరరావు గారిని కోరుతున్నాం. పాఠశాల ప్రధానోపాధ్యాయుని శ్రీ పద్మశ్రీ గారిని విశాఖలో సత్కరించవలసిందిగా మ్యాథ్స్ ఉపాధ్యాయుని సుందరి మేడం గారిని కోరుతున్నాం. ఈనాటి సభా కార్యక్రమానికి పెద్దలకి అదేవిధంగా వేదిక మీద అలంకరించిన మన రెస్పెక్టెడ్ పరిపాలనా అధికారి అయిన ముడిస్వామి గారికి, డెలిగేట్ గారికి, హెడ్మాస్టర్స్ కి, టీచర్స్ కి, ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమాన్ని ఇంతలా ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ సైకిల్స్ అనేది, రెయిన్ కోట్ అనేది కూడా ముఖ్యమంత్రి గారు ఆయన మొట్టమొదటిగా కలిగించిన 2011లో ఈ స్కీమ్ అనేది ప్రతి పిల్లవాడు కూడా స్కూల్కి మానకుండా వెళ్ళాలి, ఏ ఇబ్బంది వచ్చినా వర్షం వచ్చినా కూడా ఆగకుండా ప్రతి ఒక్కరూ కూడా చదువుకి ఏ ఆటంకం కూడా కలగకూడదని చెప్పి ఆయన ఉద్దేశంగా తెలుస్తుంది. అందుకని సుమారు వచ్చిన 2 సంవత్సరాల నుంచి కూడా ఆయన పిల్లలకు అందించాలనుకున్నారు. కరోనా కాలం వల్ల అది అవ్వలేదు. ఇప్పుడు ఈ సంవత్సరం పాస్అవుట్ అయిపోయిన 10th క్లాస్ స్టూడెంట్స్కి రెయిన్ కోట్లు, 10th క్లాస్లో వచ్చే 9th క్లాస్ స్టూడెంట్స్కి సైకిల్స్ కూడా అందజేయమని మన స్వాస్థ్య వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఇవ్వమని చెప్పడం జరుగుతుంది. కాబట్టి పిల్లలందరూ కూడా ఈ సంవత్సరం ఎప్పుడూ లేని విధంగా స్టేట్ గవర్నమెంట్ నుంచి మళ్ళీ స్టేట్ సిలబస్ నుండి మళ్ళీ సిబిఎస్ఈ సిలబస్కి మారడం జరుగుతుంది. టీచర్స్ అందరూ కూడా ట్రైనింగ్ చేసుకుని మీకు మరింత బాగా విద్య చెప్పే విధంగా వాళ్ళు తయారై రెడీగా ఉన్నారు. కాబట్టి మీరు అందరూ కూడా ఇంకా కష్టపడి ఉన్నత స్థాయికి వెళ్లే విధంగా టీచర్స్ కి వేదిక అలంకరించిన మన రీజనల్ అడ్మినిస్ట్రేటర్ ముందుస్వామి గారికి, డెలిగేట్ గారికి మరియు హెడ్మాస్టర్ గారికి అందరికీ కూడా ఇక్కడికి ఈ కార్యక్రమానికి సైకిల్స్ పంచిపెట్టడానికి ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు గవర్నమెంట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలందరూ కూడా గవర్నమెంట్ స్కూల్కి సంబంధించి ఎక్కడా కూడా ఏ రకమైన లోటుపాట్లు ఉండకూడదు, మీకు ఒక ఏ రకమైన ఇబ్బంది ఉండకూడదని చెప్పి సైకిల్స్ కానీ రెయిన్ కోట్స్ కానీ కూడా ప్రతి స్కూల్కి ఇవ్వడం జరుగుతుంది. సుమారు ప్రతి ఒక్కరు కూడా మంచి మార్కులతో ఏ రకమైన ఇబ్బంది పడకుండా స్కూల్కి వచ్చి చదువుకోవాలనేది మన ముఖ్యమంత్రి రంగస్వామి గారి ముఖ్య ఉద్దేశం. సో ప్రతి ఒక్కరు కూడా ఆయన ఉద్దేశాన్ని అందరూ కూడా అర్థం చేసుకుని మీరు అందరూ కూడా మరింత బాగా చదువుకోవాలని ఆశిస్తున్నాను. అదే కాకుండా మీది పూర్తిగా గవర్నమెంట్ స్కూల్ కాదు, అలా అని చెప్పి గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్ కాబట్టి మీకు మంచి ఫెసిలిటీస్ అన్ని కూడా మీ స్కూల్ తరఫు నుంచి అందిస్తున్నారు.
దానికి తగ్గట్టు ఇంకేమైనా కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి కావాలనుకుంటే మా సైడ్ నుంచి ఇప్పుడు కూడా మేము మాట్లాడుకున్నాం సో పూర్తి సహకారం మా సైడ్ నుంచి ఎప్పుడూ కూడా ఉంటుంది మీరందరూ కూడా మరింత బాగా చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే విద్యార్థులు కూడా మరి గ్రామీణ ప్రాంతమైనప్పటికీ ఇక్కడ పిల్లలు చక్కగా చదవడము చదువులో రాణించడము జరుగుతూ ఉంది దానికి ఒక నిదర్శనం ఏంటంటే ఈ సంవత్సరము మన పాఠశాల పూర్వ విద్యార్థులైనటువంటి విద్యార్థులు ఇక్కడ మనకి వాటర్ ప్యాకెట్ తీసుకోండి చెప్పండి Gracias.